ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మున్సిపాలిటీ అధ్యక్షుడు రామిశెట్టి మోహన్ బాబు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేయాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 120,000 ఇళ్లు 2014 మంజూరు చేశారు. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలకు చదరపు గజం నిర్మించాల్సి ఉంటే 2,500 రూపాయలు లెక్కన అవుతుందని 30,000 ఇళ్లు మాత్రమే నిర్మించి అవి కూడా 90% పూర్తి చేసింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దోపిడీ చేస్తుందని, నేనొస్తే వాటి మీద అవినీతి విచారణ జరిపించి అవినీతిని బహిర్గతం చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు. అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 14 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి అవినీతి విచారణ జరపకుండా, అవినీతి చేసిన వారిని బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తున్నారని జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి రామిశెట్టి రమణమ్మ, బీజేపీ నగర పంచాయతీ అధ్యక్షుడు రామిశెట్టి మోహన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, బీజేవైఎం నాయకులు గోలి సురేంద్ర, చేనేత సెల్ నాయకులు బుదరపు రవీంద్ర, గొట్టుముక్కల శ్రీనివాసులు, గిరిజన మెర్చా నాయకులు కత్తి రామయ్య మరియు పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద కోట్ల రూపాయలు సంపాదించడానికి, వాళ్ళ తొత్తులను ఎమ్మెల్యేను కోటీశ్వరులు చేయడానికి 1,000 రూపాయలకు చదరపడు కట్టాల్సి ఉంటే 2,500 రూపాయల లెక్కన చదరపడుగు కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. ధర పెంచినందువల్ల 1,20,000 ఇళ్ళు నిర్మాణం కావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు 30,000 ఇళ్లకే సరిపెట్టి ఆ రోజు కుంభకోణం చేసి నిరుపేదల ఇళ్లల్లో దోపిడీ జరగడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడైన వాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ఇళ్లకి అవినీతి జరుగుతుంది, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, వాళ్ళందరి మీద విచారణ జరిపిస్తాను, జైళ్లకు పంపిస్తానని చెప్పడం జరిగింది. అయితే నూతన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసి 14 నెలలు అవుతుందా కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి విచారణ జరపకుండా, దాని మీద ఎవరిని కూడా జైళ్లకు పంపించకుండా, అవినీతి జరిగిందా లేదా నిరూపించకుండా కాలయాపన చేస్తూ అప్పుడు 90% ఇళ్ళు నిర్మాణం పూర్తయి ఉంటే ఆ 10% పూర్తి చేసి నిరుపేద కుటుంబాల వారికి, ఇళ్ళు లేని వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సి ఉంటే అవినీతి జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించినటువంటి ఇళ్లను అక్కడే పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానండాన్ని భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. అయితే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇస్తానని చెప్పి పొలాల ధరలు పెంచి సుమారు 10 లక్షలుంటే ఆ ఎకరాన్ని 30-40 లక్షలు చేసి కొరవ డబ్బుని వాళ్ళ తొత్తులకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళతోటి ఉండేవాళ్ళకి ప్రజాధనాన్ని దోచిపెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అయితే ఆ ఇళ్లకి డెవలప్మెంట్ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతోనే, ఎన్ఆర్ఐజెస్ నిధులతో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి, ఎర్రమట్టి తోలుతామని చెప్పి, రోడ్లు వేస్తామని చెప్పి, స్ట్రీట్ లైట్లు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ డబ్బులను ఉపయోగిస్తూ అక్కడ వచ్చే ఎర్రమట్టిని మాఫియాగా ఏర్పడి, గ్రావుల మాఫియాగా ఏర్పడి ఎక్కడైతే పొలాలు కొన్నారో ఆ పొలాలని తవ్వేస్తూ ఆ గ్రావుల్ని ఇతర చోట్లకి తరలిస్తూ అధికారులని మభ్యపెట్టుకుని, అధికారులను లోపరుచుకొని గ్రావుల మాఫియాగా తయారయ్యి గ్రావుల్ని అక్రమంగా తోలేస్తున్నారు. వీటన్నిటిని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తాడేపల్లి గూడెంలో ఇంట్లో ఉండి పరిపాలన చేయడం కాదు, క్షేత్ర స్థాయిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిరుపేద కుటుంబానికైనా న్యాయం జరిగిందా, ఒక నిరుపేదకైనా రేషన్ కార్డు వచ్చిందా, ఇళ్ల స్థలం వచ్చిందా, ఏ పథకమైనా అందిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా పరిపాలన మీద దాశ పెట్టండి, ప్రజలకు ఏ అవసరమో అవి వెంటనే చేయండి. మీరు తాడేపల్లి గూడెంలో మీ క్యాంప్ ఆఫీసులో కూర్చొని మీరు జీవోలు పాస్ చేస్తున్నారు,
దాన్ని మీ అధికారు మీ నాయకులు ఇక్కడ ఆ జీవోల్ని కోట్ల రూపాయల కుంభకోణం చేస్తానన్నారు. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. ఈ రోజు అవినీతి రహిత పాలన అందుతుందా? ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిన ఘనత మీకు దక్కింది. ఇకనైనా ఇవన్నీ మార్చుకుని ప్రజలకు స్వచ్ఛమైన పాలన, ప్రజలకు ఏం కావాలో, నిరుపేద కుటుంబాలకు ఏం కావాలో మీరు కానీ వీరికి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోరాటానికి ఉధృతం చేస్తుందని హెచ్చరిస్తున్నాను.